న్యూజిలాండ్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. మంగళవారం నైపర్ వేదికగా జరగనున్న మూడో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్తో అమితుమి తేల్చుకోనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షంతో తుడిచిపెట్టుకుపోగా రెండో మ్యాచ్లో భారత్ 65 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కీలక మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు భావిస్తుంది. సూర్యకుమార్ సునామీ ఇన్నింగ్స్తో విజయాన్ని అందుకున్న టీమిండియా చివరి మ్యాచ్లో గెలవాలంటే ఓ మూడు విషయాలపై సీరియస్గా ఫోకస్ చేయాల్సి ఉంది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీ20 ఫార్మాట్లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో రెండు మ్యాచ్లో విఫలమైన పంత్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చినా రాణించలేకపోయాడు. దాంతో రిషబ్ పంత్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను రాణించలేకపోతున్నాడని టీ20 ఫార్మాట్కు సెట్ అవ్వడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అతనికి బదులు సంజు శాంసన్ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే ఓపెనర్గా ఒక మ్యాచ్తో పక్కన పెట్టడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే అతనికి న్యూజిలాండ్తో మూడో టీ20 చివరి అవకాశం కానుంది. ఈ ఫార్మాట్లో కొనసాగాలంటే పంత్ రాణించాల్సిందే. సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ పై టీమిండియా అతిగా ఆధారపడుతుండటం అభిమానులను కలవరపెడుతుంది. రెండో టీ20లో సూర్య ఒక్కడే 111 పరుగులతో అజేయంగా నిలవగా మిగతా బ్యాటర్లంతా 80 పరుగులు మాత్రమే చేశారు. అయితే ప్రతిసారి సూర్య రాణిస్తాడనే గ్యారంటీ లేదు. టీ20 ప్రపంచకప్లోనూ నిలకడగా రాణించిన సూర్య కీలక సెమీస్కోరులో మాత్రం చేతులెత్తేశాడు. దాంతో టీమిండియా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కాబట్టి సూర్యతో పాటు ఇతర ఆటగాళ్లు రాణించడం చాలా కీలకం. టీమిండియాలో ఫినిషర్ రోల్ ఎవరిదనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రెండో టీ20లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బరిలోకి దిగాడు. సూర్య విధ్వంసంతో 19 ఓవర్లకే 186 పరుగులు చేసిన టీమిండియా 200 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరి ఓవర్లో సూర్య నాన్ స్ట్రైకర్ ఎండ్లో నిలిచిపోగా హార్దిక్ పాండ్యాతో పాటు దీపక్ కూడా వాషింగ్టన్ సుందర్ వరుసగా అవుట్ అయ్యారు. దాంతో చివరి ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ ఓవర్లో సూర్య ఒక్క బాల్ కూడా ఆడలేకపోయాడు. కాబట్టి జట్టులో ఫినిషర్ రోల్పై క్లారిటీ అవసరం.